బాబాయ్ ఏం పేరే నీ పేరు? అరే ఏమ బాబాయ్ అంటే ఏంది అంటే ఏంది? నా పేరు సత్య. సత్య ఎట్లున్నావే? మంచిగా ఉంది? ఆరోగ్యం? ఈ ఆరోగ్యం అంటే మనకు షుగర్ బీపీ అన్ని జమైనాయి. అన్ని జమైనాయి. ఈ అమ్మ ఒకటేసారి దాడి చేసినాయి నీ మీద? అన్ని ఒకటేసారి దాడి అయినాయి. ఇప్పుడు మరి ఆరోగ్యం అయితే నిలకడగా ఉందంట ప్రస్తుతం? ఏ గట్టే ఉన్నాయి ఇట్లా. సరే మరి ఎట్లున్నది మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం ఎట్లుందో ఇక వాళ్ళకే ఇరక, లీడర్ చేసే వాళ్ళకు. మాకేమెరక, ఊర్లో మాత్రం అభివృద్ధి ఏం లేదు. ఏం లేదు ఎక్కడ? అభివృద్ధి లేదు ఎక్కడ? లేదు అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇక్కడ మా ఊళ్ళోనే అయితే ఏది లేదు. ఏ ఊళ్ళో ఏం చేస్తారో మాకు తెలియదు. తెంగడపల్లి మాది. లేదు లేదు లేదు. వాటర్ రావట్లేదు. వాటర్ లేదు, ఏం లేదు. అక్కడ గడ్డకు ఇండ్లున్నాయి. ఆ ఇండ్లలో నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. దాన్ని పట్టించుకున్న మానవుడు లేదు, దానికి రోడ్డు లేదు. రోడ్ లేదు. అదేంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి ఏరియాకి ప్రతి గల్లీకి సీసీ రోడ్డు పోసినా అని చెప్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎడా ఎడే పోసిండు రమ్మను ఎవరు ఆయన రమ్మను కేసీఆర్ కేసీఆర్కి రాడు. ఆయన మూడు రోజులలో అయింది ఈ రోడ్డు. మరి ఆయన వస్తుండు కాబట్టి, ఆయన మీటింగ్ పెట్టాక అక్కడ ఆయన వస్తుండు కాబట్టి మూడు రోజులలో ఈ రోడ్డు చేసేసారు. మూడు రోజుల్లో ఇట్లా మూడు రోజులు ఇంత పెద్ద రోడ్డు వేసారంటే మరి నా 8 ఏళ్ళలో ఎంత అభివృద్ధి ఎంత? అది మరి ఆయన ఎట్లా చేస్తుండు మరి మాకేం తెలుసు. కానీ ఈడ ఆయన వస్తుండంటే చేసారు, అప్పటిదాకా ఆపేసారు దీన్ని. అంతే అట్లే ఉంది. దుమ్ముల బొర్రాన్ని మరి ఇడ అవు అంతే దుమ్ము లేచేది అప్పుడు. నీకు పాలవాయి స్రవంతి తెలుసా? పాలవాయి స్రవంతి తెలియదు నాకు. ఒకవేళ తెలియదు అరే కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు కానీ తెలియదు నాకు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలుసు నాకు. తెలుసా? తెలుసు. ఏ పార్టీ ఆయన? టీఆర్ఎస్. ఓకే. మరి ఈయన ప్రభాకర్ మరి ఈయన రాజగోపాల్ రెడ్డి? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే ఆయన కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు బీజేపీకి పోయిండు. ఎట్లా మరి బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది? ఏమో మరి ఏది గెలుస్తుందో మనకేం తెలుస్తుంది ఇప్పుడు. ఎవడు పెట్టుబడి మీరు అనుకుంటారుగా, అందరు చర్చించుకుంటుంటారు కదనే, ఎవరు ఏంది కథ ఏందని చర్చించుకున్నంత ఇంకా రాలేదు. ఇంకొస్తే చెప్పలేము. చర్చించుకునేది కూడా వస్తుందో ఏమో కానీ ఇప్పుడైతే లేదు. అంతే. మొత్తానికైతే ఇప్పుడు మరి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు పడతాయి, నాలుగు పడతాయి. పడితే ఏమవుతుంది? ఏం కాదు. గెలిచేటోడే గెలుస్తాడు, ఎవడో ఒకడు వస్తాడుగా. నీ అభిప్రాయం ఏంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నా అభిప్రాయం ఎవరు గెలిచినా గింతే అయ్యేడు దాన్నే ఉంటుంది. గొంగడు కప్పుకొని లేచిపోతారు కథం, గొంగడు అనే పోతుంది, చెదలు పడుతుంది అది. అంతే అంతే. ఎవరు గెలిచినాక అంతే ఉంటుంది. ఎవరో ఒకరు గెలవాలి కదనే. గెలవాలే, వద్దంటే గెలవాలి కానీ పని చేయాలి. పని చేయరు. పని చేసేటోళ్ళలో ఈ ముగ్గురులో ఎవరు అనుకుంటున్నావు? ఎవరు నేను ఎవరిని అనుకోనిగా. ఎవరు వస్తారో ఆయన వచ్చినాక ఆయన ఎటువంటి మహానుభావుడు నమ్మకం ఉంటుంది కదనే. పలానా పాలవాయి శ్రవంత్ అయితే పని చేస్తుంది, పలానా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే ఇది చేస్తాడు, పలానా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇది చేస్తాడు అని ఉంటుంది. ఎవరు చెప్పనే చెప్పని, నా మాటే చెప్ప కానీ ఆ గెలిచిన ఆయనతోనే పనులు తీసుకోవాలి. అంతే అంతే. మొన్న గెలిచింది కదా, మరి ఏం పని చేయించుకున్నావు? ఓల్తోనే రాజగోపాల్ రెడ్డి. ఆయన ఏమన్నాడు? నా చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో ఏముంది ఆయన ఏది రాని. రేపు వచ్చిన గెలిచినాడు కూడా నా చేతి నా నిధులే లేవు నా దగ్గర, ఏ నిధి నాకు రాణిస్తలేరు అన్నాడు. ఇక్కడ చైర్మన్ పెడితే ఆ చైర్మన్ ఇక అంత నేనే అన్నాడు. ఇక్కడక్కడ తిప్పిండు, కథం అయిపోయింది. ఇంకా రేపు గెలిచిన కూడా అదే మాట. ఇప్పుడు మాకు ఇప్పుడు పరిశాన్ని ఇప్పుడు సర్పంచ్ లేక ఇప్పుడు చైర్మన్ దగ్గర పోవాలంటే పోలేకపోతున్నాం. ఆయన అడగాలంటే అడగలేకపోతున్నాం. మరి మా బాధ ఏంది ఇవాళ? మరి నీ బాధ తీరాలంటే ఎవరు? ఒక ఇల్లు కట్టుకొని దానికి ఒక గేట్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలంటే దానికి పర్మిషన్, దీనికి పర్మిషన్, దీనికి గట్టు, దానికి గట్టు, ప్లాటు గట్టు, ఆయన రిజిస్ట్రేషన్ గట్టు, దునియా గట్ట పెడుతురు. మరి దానికే చచ్చిపోతున్నాం మేము కూలీలం. మరి నీకు పెన్షన్ వస్తుందా? నాకు పెన్షన్ మొన్న నెల నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు? ఎవరిచ్చినా కేసీఆర్ ఇస్తాడు, పంపుతాడు. ఇంకోటి పంపుతాడు. అంతే. రైతు బంధు వస్తుందా? రైతు బంధు నాకు భూమే లేదు, భూమే లేదు. సరే ఇక ఫైనల్ ఒకటే అడుగుతా, నీ మనసులో మాట చెప్పు. నీ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? నేను ఎవ్వరన్నా గెలవని నాకు అవసరమే లేదంటున్నావా? నేను ఉండేది మా అంటే ఇంకా 10 ఏళ్ళు పత్తనా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు. నీ సావదాకి ఎందుకు పోతావు? కానీ అది ఎందుకే నీకు? అది కాదు, నువ్వు నుండు 100 ఏళ్ళు బతకాలి కానీ అది కాదు. అది నాకెందుకు? నాకు వద్దు. ఎవరు గెలిచినా ఓటే కానీ పని చేయాలి. పని చేయాలి.
అంతే ఎవ్వరు గెలిచినా ఒకటే పని చేయాలి. కానీ పైసలు ఇస్తురటనే, పైసలు ఇచ్చినా నాకు వద్దు పైసలే వద్దు, కానీ నాకు పని చెప్పి అంతే. నువ్వు పని చేసి ఇస్తే తీసుకోవాను, తీసుకోను. ఇదివరకు ఎప్పుడు కూడా పక్కనే చెప్తున్నా. ఇగో మీరందరూ ఇంటి కానీ తీసుకోడట పైసలు, మరి పక్క తీసుకోనా, తీసుకొని పో. అంతేనా? అంతే, నువ్వు పని చేయి. ఆడ పని చూపు పెడతా, దయచేసి చేసి పెట్టు నాకు. అంతే, పైసలు వద్దు. పైసలు వద్దు. ఓకే, పని చేయి, ఓటు వేయించుకో. అంతే, ఓటు వేయించుకో. అంతే అంతే రైట్. అలాగే నిలది మరి గట్టిగా వస్తే అందరిని ఎట్లా నిలది అంటున్నా? అందరిని నిలదే, నా వరకు చెప్తున్నా నేను. మీ గురించి అడుగుతున్నా, వచ్చిన వాళ్ళు అడిగా మా ఏరియా మొత్తంలో ఆ పని చేపిస్తా. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. పేరు నిమ్మల సుశీల. నిమ్మల సుశీల. నిమ్మల సుశీలమ్మ గారు. సుశీలమ్మ, ఏంది మరి మీ నియోజకవర్గంలో ఫుల్ అడావుడుంది, నాయకులు, మైక్ సెట్లు, గోల, ఈలలు, ఏంది మరి ఎలక్షన్స్ వచ్చిన ఎట్లా ఉండబోతుంది? ఏమో తెలియట్లేదు. ఎవరు అది ఏదో తెలియట్లేదు. ఎవరెవరు ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసు. ఎవరెవరు ఇంకా పోటీ అంటే ఇక బీజేపీ వాళ్ళు చేస్తారు, టీసీఆర్ వాళ్ళు, మళ్ళీ ఇంకా టీఆర్ఎస్ పార్టీ. ఎవరు ఇంకా ఎవరో కాంగ్రెస్? కాంగ్రెస్ సార్ తెలుసా? వాళ్ళు ఎవరెవరు ఎవరెవరు నిలబడ్డారు తెలుసా మీకు? ఏం తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ రమంత్ అంటారు. కాంగ్రెస్ సమంత్ బోర్డు ఇచ్చి రా. సారీ, చూసావా? చూసాను. గుర్తుపడతావా? పడతాను, పడతాను. రమంత్ది? అవునవును, ఆమెనే. వాకింగ్ చేసిరు కదా ఫాదర్? ఫాదర్ వచ్చింది, వచ్చింది, వచ్చింది. సరే మరి ఏంది మరి ఎట్లా ఏంది ఈసారి ఎవరిని అనుకుంటున్నావు? ఎవరిని మనసులో మాట ఏం చెప్తాను సార్? అందరు ఎట్లా చేస్తారు? ఓటు అనేది నీ సొంత విషయం, కానీ ఎవరు గెలిస్తే బాగుంటుందో నువ్వు చెప్పుకుంటే ఓకే. నేను వీళ్ళకి వేస్తాను నువ్వు చెప్పొద్దు. నేను ఎవరికి వేస్తావని అడగట్లా, ఎవరు గెలిస్తే బాగుంటుందో చెప్పు. ఎవరు అంటే మనం ఏం చెప్తాం, అంతా బయట పిల్లలు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలే తెలుస్తుంది. మేమేం ఇళ్ళలో ఉంటాం, మాకేం తెలుసు. నువ్వు కూడా ఓటు వేస్తా? ఎవరికో ఒకరికి వేస్తాం. కానీ ఎవరికన్నా వేసుకునేం కాదంట, కానీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకుంటున్నాను? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్? ఇంకేమో నేనేం చెప్పలేనండి దీని విషయంలో. కాదమ్మా, నేనన్నీ నీకు అర్థమవుతా. నువ్వు ఓటు ఎవరికన్నా వేసుకో, నేను అన్ని ఓటు ఎవరికి వేస్తావో నేను అడగట్లే. ఈ మూడు పార్టీలో ఏ పార్టీ అయితే బాగుంటుంది అదే కదా. మాకు ఇన్ని ఏడేళ్ళ నుంచి నేను ట్రై చేసిన, నాకు ఎవరు పింఛన్ ఇవ్వలేదు, ఏం లేదు. చాలా ప్రాబ్లం అయింది నాకు ఈ మధ్య. ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి నాకు పింఛన్ వస్తుంది. ఎవరిస్తారు? వీళ్ళే కదా, కారు గుర్తులు వస్తుంది నీకు? వస్తుంది, ఇప్పుడు ఈ మధ్యన వస్తుంది. ఏడేళ్ళ నుంచి నేను ఎదురు చూసినా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ గారు ఇస్తుండు, 2000 వస్తుందా? చేస్తున్నాడు కదా కొంతమందికి బాగానే, ముసలోళ్ళకు, పొలం రైతులకి ఇట్లా అంతా చేస్తుండు కదా ఆయన. దానివల్ల కూడా కొంత అభిమానంతో కొందరు వేస్తుంటారు. ప్రభాకర్ రెడ్డి తెలుసా? తెలుసు, ఇంతకుముందు పార్టీ మార్చిండు కదా. పార్టీ మారలే, ఆయన అందులోనే ఉన్నాడు. ఈయన మారిండు. ఎవరు ఎవరు? మన రాజగోపాల్, రాజగోపాల్ రెడ్డి మారిండు. చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీకు అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి. సరే, గెలుస్తాడా? గెలుస్తాడు.